దానియేలు జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చింది, కానీ దానియేలు కష్టాలు వచ్చినప్పుడల్లా మోకరించి తనకు ఐశ్వర్యముగా ఉన్న ప్రభు వైపు చూశాడు. ప్రభు ఆయన్ని తన మహిమతో నింపినప్పుడు, ఆ ప్రభు ఇచ్చిన మహిమతో తన క్రోధముగా వచ్చే సింహాళ్ళ నోళ్లను బంధించాడు. దేవుని ఐశ్వర్యమును కనుగొనే వారి జీవితం అట్లా ఉండును. అదే జీవితం నీకు నాకు దేవుడు ఇస్తున్నాడు. అందుకే మత్తయి 13వ అధ్యాయంలో చెప్పాడు, ఒక వ్యక్తి ఒక పొలములో విలువైన ముత్యాలను చూశాడన్నమాట. వెంటనే తన దగ్గర ఉన్నదంతా అమ్మేసి ఆ భూమి నాకు కావాలి అని తీసుకున్నాడన్నమాట. మన జీవితం అంతే అండి, ప్రతిరోజు వాక్యం చదివి ఆ విలువైన దేవుణ్ణి ప్రతి నిత్యం మనం కనుగొని మన మనస్సులో నిలిపి ఆయనలో ఆనందించి జీవించాలి. అప్పుడు ఈ కుక్కలు నక్కలు మన దగ్గర రాదు, వస్తాయి, ఎక్కడ ఉండాలి అక్కడ ఉండిపోతాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా అన్నాడు యోహాను 14:30, ఈ లోకపు అధికారి నా వెంట వస్తున్నాడు కానీ వాడికి నా మీద ఏ అధికారం ఉండదు, ఎందుకంటే నా ఆత్మ పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నది. కుమార కుమార్తె, నీ విలువను తెలుసుకో. అందుకే ఈరోజు మొదటి పట్టణంలో చూస్తున్నాము 13:16 చదివాము. అదే సమయం 14 చూడండి. ఇప్పుడు అబ్రహాం జ్ఞానము కలిగి అభిషేకం పొందినవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? లోతు ఆయనతో ఉన్నవాడు ఆస్తి అంతస్తు కోసం అబ్రహామునకి ఇచ్చినదంతా తీసుకున్నప్పుడు దాన్ని గురించి బాధపడలేదు. పోనీ, నా అన్నయ్య కొడుకే కదా, పో తీసుకో. ప్రభుని కోల్పోకుండా ఉన్నంత వరకు ఏమీ కోల్పోలేదు. కనుక ఆ వాక్యం, మహిమగల వాక్యం, నాకు చాలా ఇష్టమైన వాక్యం అది. హల్లెలూయా. 13:18 చదువుతున్నాం. అబ్రాము తన పరివారంతో తరలి వెళ్ళి హెబ్రోను మండలమున మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షముల సమీపమున నివసించెను. అక్కడ దేవునకు పూజాపీఠము నిర్మించెను. అక్కడ గుడారము ఏర్పరచెను, కానీ బలిపీఠము నిర్మించెను. ఇంగ్లీష్లో ఏమంటారు? హీ ఫెచ్ ద టెంట్ అండ్ బిల్ట్ ది ఆల్టర్. ఆయన బలిపీఠం మామూలుగా ఏం చేస్తారు? బలిపీఠం చేస్తారు. ఇక్కడ ఈ ఈస్ట్ ఇక్కడ ఉండిన బాగలేదే, ఈ బలిపీఠం తీసి ఇక్కడ పెడతాము, ఈ పిక్చర్ని ఇక్కడ పెడతాము, రేపు ఇక్కడ పెడతామంటారు. కానీ ఇల్లును కడతారు. కానీ అబ్రహాం బలిపీఠం కట్టాడు, తన గుడారమును ఉంచుకున్నాడు. గుడారం ఈరోజు ఇక్కడ, రేపు వెళ్ళవచ్చు, కానీ బలిపీఠం పర్మనెంట్గా ఉండను. బలిపీఠమును మొదటిగా నిర్మిస్తున్నాడు తన ఆయన. ఆ వాక్యం బాగుంది. 18 చదువుమా ఫస్ట్. ఆయన తన పరివారముతో తరలి వెళ్ళి హెబ్రోను మండలమున తన పరివారముతో, చూడండి, తన గోత్రాల అంటే తన దగ్గర ఉన్న అందరితో ఆ బలిపీఠం నిర్మిస్తున్నాడు. తన దేవుని కొనియాడుతున్నాడు. పరలోక రాజుని అభిషేకముతో ఇప్పుడు నింపబడ్డాడు. కనుక ఆయన లోతుకిచ్చినది పెద్దగా కనబడలేదు. దేవుడు ముత్తంగిని వదిలిపెట్టి రమ్మని పలికినప్పుడు అది పెద్దగా కనబడలేదు. ఎందుకంటే దేవుడిచ్చిన దర్శనం చాలా గొప్పది. ఏదో ఆయన స్థాపించబోతున్నాడన్నమాట, ఎంతో మంది గురువులు వస్తారన్నమాట, ఎన్నో చోట్లలో ఆయన వాక్యం ప్రకటింపబడునని ప్రభు పలికినప్పుడు ఆ ఆనందం, ఆయన ఇచ్చిన దర్శనం, ఆయన మనల్ని ఆ కప్పుకున్నప్పుడు ఇది ఏమిటి, అది పెద్దగా కనబడలేదు. అక్కడ ఉండిన ఒకే ఒక ఇంటిలో
కాలమంతా ఉండి ముసలవాడాయి, అక్కడే పండ్లు కూడా పగిలిపోయి ఉండవచ్చు. కానీ దేవుడి దర్శనం చాలా గొప్పది. దేవుడు మనకు ఐశ్వర్యంగా ఉన్నాడు. దారిలో వచ్చిపోయే ఆస్తి, అందస్తు, భవనాలు, పేరు, కీర్తిని మీద మనస్సును ఉంచకూడదు. అబ్రహాం దేవునికి బలిపీఠం కట్టి దేవుణ్ణిలో ఆనందించాడు. కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ మోకరించి ప్రార్థిస్తామా? నీవు కూడా విలువైన ఐశ్వర్యమైన దేవుడు నీకు ఉన్నప్పుడు, దేవుడిచ్చిన జీవమును, దేవుడిచ్చిన పిలుపును భద్రంగా కాపాడుకో. ఏ కుక్కలు, ఏ పందులు దాన్ని అపగరించకుండా కాపాడుకో. జాగరూకులై ఉండాలి. దేవుని బిడ్డలు మొదటిది, నా జీవితం ప్రభు ఇచ్చిన విలువైన ఐశ్వర్యం అని తెలుసుకోవాలి. రెండవది, నా జీవిత పయనంలో కుక్కలు, నక్కలు, పందులు ఇవన్నీ వస్తాయి. మూడవది, ఇవి అన్నిటి మధ్యలో నేను బలిపీఠం నిర్మించి దేవుని సన్నిధిని స్థాపించి నా పిలుపును నేను కాపాడుకోవాలి. ఆయన మహిమలో ఉండిపోవాలి, ఆయన దర్శనము నెరవేర్చాలి. ఇదే పునీత అందుని వారు తన జీవితంలో చేశారు. ఆయన ఎప్పుడు వెనుకకు వెళ్ళలేదు. ఆయన పొందలేని అవమానమా? లేదు. కానీ ఆయన ఎప్పుడు దేవుని గణపరచి జీవించిన వారు. దేవుడు సజీవుడై ఉన్నారని అందరికీ చూపించాడు. ఎవరిని గురించి భయపడలేదు. మనిషి లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోయినా ఏమి లాభం, ఆత్మకు పదులుగా ఏమి ఇవ్వగలవని ధైర్యంగా బోధించాడు. ఎక్కడ పునీత ఫ్రాన్సిస్ అస్సిసి సభను స్థాపించిన వారు ముందే చెప్పాడు, ఎందుకు భయపడాలి? తనలో ఉన్న దేవుడు ఎవరు, తన పిలుపులోని మహిమ ఏమిటని ఎరిగిన అందుని వారు ధైర్యంగా మాట్లాడినప్పుడు ఎంతోమంది సత్యమును తెలుసుకున్నారు, ప్రభులోనికి వచ్చారు. మొకరించి నీ జీవితాన్ని దేవునికి అర్పిస్తావా? గొప్ప దేవుడు నీ దేవుడుగా ఉన్నాడు. ఆయనే అన్నీ నీ కోసం దయచేస్తాడు. ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ! ఆయనకి నిన్ను అర్పిస్తావా? రెండు చేతులు పైకి లేపి దేవునికి నిన్ను అర్పించు. విలువైన ఐశ్వర్యం యేసునాదుడా, నీ పదం చేరితిని. విలువైన ఐశ్వర్యం యేసునాదుడా, నీ పదం చేరితిని. విలువైన ఐశ్వర్యం యేసునాదుడా, నీ పదం చేరితిని. విలువైన ఐశ్వర్యం యేసునాథుడా, నీ పదం చేరితిని. నిన్ను నేను తెలుసుకోవాలి, నీతోనే సంబంధం ఏర్పరచాలి. నిన్ను నేను తెలుసుకోవాలి, నీతోనే సంబంధం ఏర్పరచాలి. నా కోసమే నన్ను సృష్టించితివి, నీ కోసమే నన్ను సృష్టించితివి. నాకు ఉన్నది యేసయ్యా. చేసుకొనుటకు నీ
కొనుటకు నిన్నే నా సొత్తుగా చేసుకొనుటకు నీతోనే కలుసుకొనుటకు అంతయు చెత్తగా భావించితిని అంతయు చెత్తగా భావించితిని నీ కోసమే నన్ను సృష్టించితివి నీ కోసమే నన్ను సృష్టించితివి నీలోనే విలువ నాకు ఉన్నది నీలోనే విలువ నాకు ఉన్నది గతమంతా మరచితిని నా కణుల ముందు మాత్రం నీవే యేసు గతమంతా మరచితిని నా కణుల ముందు మాత్రం నీవే యేసు నిన్నే చూచి ముందుకునే సాగెదను జీవితంలో నిన్నే చూసి ముందుకునే సాగెదను Hallelujah.